తారకరత్న గత కొన్ని రోజుల నుండి తారకరత్న పేరు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే పాదయాత్రలో పాల్గొని హార్ట్ అటాక్ గురై హాస్పిటల్ బారిన పడ్డారో అప్పటి నుండి ఆయన గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాల వేదికగా వైరల్ గా మారాయి. ఇక శివరాత్రి పర్వదినాన తారకరత్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఆయన చనిపోయారు అనే వార్త వినగానే నందమూరి ఫ్యామిలీ తల్లడిల్లిపోయింది. ఇక వారి భార్య పిల్లలు కన్నీళ్లను ఆపడం ఎవరి తరం కాలేదు. తారకరత్న పెద్ద కూతురు నిష్కా ఏడవడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ ఆస్తి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ సంతానంలో ఐదవ వాడు మోహన్ కృష్ణ. ఈయనకి ఇద్దరు సంతానం, కొడుకు తారకరత్న కాగా కూతురు రూప. ఇక మోహన్ కృష్ణ కూడా ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్ గా అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాంటి మోహన్ కృష్ణకి తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలో సినిమాలతో చాలానే సంపాదించారు. ఇదిలా ఉంటే తారకరత్న ఇంట్లో వాళ్ళని ఎదిరించి అలేఖ్యారెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఇంట్లో వాళ్లకు చాలా రోజులు దూరం అయ్యాడు తారకరత్న. కానీ తారకరత్న చెల్లి అంటే మోహన్ కృష్ణ కూతురు రూప పెళ్లిలో మళ్లీ తారకరత్న తల్లిదండ్రులు చెంతకు చేరాడు. ఇదిలా ఉంటే మోహన్ కృష్ణ సినిమాల ద్వారా ఎన్నో ఆస్తుపాస్తులు కూడా పెట్టారట. ఇళ్ళు స్థలాలు కాకుండా థియేటర్లు కూడా మోహన్ కృష్ణ పేరు మీద ఉన్నాయట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న అలేఖ్యారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇంట్లో వాళ్ళు చాలా రోజులు ఎంతో మాట్లాడలేదట. ఇక అదే టైంలో తారకరత్నకి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, మొత్తం నా బిడ్డకే ఇస్తాను అని మోహన్ కృష్ణ తారకరత్నతో చెప్పారట. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న తండ్రి మొత్తం రూపాకే రాసి ఇచ్చారంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.